మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది, అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. ప్రతిరోజు మార్నింగ్ నేను విహాన్ని లేపి పార్క్ తీసుకొని వెళ్తాను. ఒక 2 మంత్స్ నుంచి డైలీ ఇది ఒక రొటీన్ లాగా అయింది. బట్ ఫర్ ఎ చేంజ్ ఒక రోజు విహానే నన్ను లేపి దా నానా అని అన్నాడు. వావ్, దీన్ని సక్సెస్ అనాలా లేకపోతే ప్రోగ్రెస్ అని అనాలా? గుడ్ మార్నింగ్. యెస్, లే గుడ్ మార్నింగ్ విహాన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. లే, 7 కరెక్ట్గా ఇప్పుడు లో పార్క్ వాళ్ళ. గుడ్ మార్నింగ్ విహాన్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ విహాన్. లే బేటా. ఏంట్రా, వెళ్దామా పార్కే? లెట్స్ గో టు పార్క్. ఏంటి, ఎక్కడికి, ఎక్కడ రావాలి? మర్చి వద్దాం, తీసి నా బెడ్ షీట్ తీసి తీసి తీసి. దానా వస్తున్నానా నానా? ఇక్కడికి వెళ్దాం, 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 వెళ్దాం బిహా. దానా అన్నావు, ఇప్పుడు నువ్వు వెళ్దాం. మనం బలంగా ఒకటి నమ్మి దానికోసం వర్క్ చేస్తూ ఉంటే దాని నుంచి వచ్చే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ చాలా సంతోషాన్ని ఇస్తాయి కదా. గత 75 డేస్ నుంచి విహాన్ని ఏ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా డైలీ పార్క్ తీసుకొని వెళ్తూనే ఉన్నాను. నాకు దీనివల్ల చాలా బెనిఫిట్స్ అయితే వస్తున్నాయి. ఐ హోప్ మీ అందరు కూడా ఫాలో అవుతారు అనుకుంటున్నాను. హలో, వీడికి స్నానం చేయడం అంటే చాలా 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 ఇష్టం. రోజుకి ఎన్నిసార్లు అనే చేస్తాడు. అండ్ ఎస్, ఆ టూత్ పేస్ట్ ఫ్లోరైడ్ ఫ్రీ. కింద లింక్ పెట్టాను, చెక్ చేయండి. ఫ్లోరైడ్ అనే కెమికల్ మనం వాడే ప్రతి టూత్ పేస్ట్లో ఉంటుంది. అది ఒక న్యూరోటాక్సిన్, నాట్ గుడ్ ఫర్ ద గట్ అండ్ బ్రెయిన్. సో బెటర్ టు యూస్ ఫ్లోరైడ్ ఫ్రీ టూత్ పేస్ట్. స్నానం అవ్వగానే బ్రేక్ఫాస్ట్ చాలా ఫాస్ట్గా కావాలి విహాన్కి. దోశలు ఏముంటుంది రా ఈ దోశలు, అలా అసలు బోరే కొట్టదు వీటికి. అండ్ యా, నేను బక్వీట్తో వేస్తాను దోశ, మినప్పప్పు వాడను. బక్వీట్లో మంచి న్యూట్రిషన్తో పాటు ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ ఫర్ ద గట్. కింద లింక్ పెట్టాను, చెక్ చేయండి. అండ్ ఈ బక్వీట్లో ఏదో ఒక మిల్లెట్ కలిపి వేస్తాను దోశలు. విహాన్ దోశ పెట్టుకుని వెళ్దా. విహాన్ దోశ కమ్. దోశ చెప్పు, తింటా నానా? నానా దోశ తింటా? తింటా, తీసుకో, గో ఇట్. ఘీ రోస్ట్ దోశ. సో నేను ఇది ఏదైతే స్పైస్ వేస్తున్నానో ఇందులో ఏం చేశానంటే ఫ్లాక్ సీడ్స్, వాల్నట్స్ మైల్డ్గా రోస్ట్ చేసి తెల్లారినాక మిక్సీ పట్టేసి దాంట్లో ఈ కేన్ పేపర్ ఉంటుంది యాక్చువల్లీ, విచ్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, గుడ్ ఫర్ ద గట్ అండ్ గుడ్ ఫర్ ద బ్రెయిన్ ఆల్సో కేన్ పేపర్. సో ఈ కేన్ పేపర్ని, సాల్ట్ని 4 యాడ్ చేసేసి దీనిపైన ఇస్తాను అన్నమాట. ఫ్లాక్ సీడ్స్లో, వాల్నట్స్లో ఒమేగా హై ఉంటుంది, విచ్ ఈస్ గుడ్ ఫర్ ద బ్రెయిన్. కాఫీ ఒక స్ట్రెస్ బస్టర్ లాగా యూజ్ అవుతుంది నాకు. ఎంత ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెస్ ఉన్నా ఎట్లీస్ట్ తాగేంతసేపు అయినా హాయిగా అనిపిస్తుంది. ఇది జస్ట్ ఒక బేవరేజ్ మాత్రమే కాకుండా ఒక సెల్ఫ్ కేర్ రొటీన్ లాగా యూజ్ అవుతుంది, స్ట్రెస్కి చిన్న పాజ్ లాగా. ఈ మధ్య మరీ ఎక్కువ తాగేస్తున్నాను కాఫీ, తగ్గించుకోవాలి. కాఫీని అలా పైనుంచి కిందికి, కింది నుంచి పైకి అలా 2 సార్లు అంటే అదో తృప్తి కదా.
లైఫ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా, ఎంత పెయిన్ ఉన్నా కుదురుగా 5 నిమిషాలు కూర్చొని కాఫీ కూడా తాగలేని మెటీరియలిస్టిక్ లైఫ్ ఉంటే అవసరమై బ్రతకనట్టు అనిపిస్తుంది కదా. అలా కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వగానే లంచ్ టైం అయిపోతుంది. లంచ్ ప్రిపేర్ చేయాలి. విహాన్ హ్యాడ్ స్కిప్ చేయ, హ్యాడ్ స్కిప్ చేయకన్నా, స్కిప్ ద హ్యాడ్. వెరీ గుడ్ కన్నా, టీవీ చూస్తా కొంచెంసేపు, నేను వంట వండు తల్లి. హే గైస్, హాయ్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వండుతున్నా. చాలా రోజులు అంటే కొన్ని డేస్ అయింది వండి. నేను అమ్మ వచ్చింది కదా, అమ్మనే హెల్ప్ చేస్తా ఉంది కుకింగ్లో. సో ఈరోజు అయితే నేనే వండాలి. వాళ్ళు అమ్మ వాళ్ళు నా అమ్మ నాన్న ఇందాకే షిరిడికి వెళ్ళారనమాట. వాళ్ళకి మొక్కు ఉంది, అంటే విహాన్ ఏదైనా కొద్దిగా మాట్లాడితే మొక్కున్నారనమాట. మొక్కు తీర్చుకోనికి వెళ్ళినారు షిరిడికి. సో బేసికల్గా అయితే అన్నీ చేసి వెళ్ళింది అమ్మ, మొత్తం ఏమేం కావాలో అన్నీ చేసి వెళ్ళిపోయింది. అండ్ బట్ విహాన్కి ఏంటంటే సాయంత్రం పూట నేను ఓన్లీ ఫిష్ పెడుతున్నాను అనమాట. ఫిష్ డైట్లో ఫిష్ ఇంక్లూడ్ చేస్తున్నాను. అది గడ్డగట్టిపోయింది, గడ్డని తీయాలి ఇప్పుడు. అది ఇందాక అంత వాటర్లో పెట్టాను, ఇప్పుడు గడ్డగట్టి వచ్చేసింది. ఎస్ విహాన్ ఏం తింటావునన్నా? ఫిష్ తింటావా? యు వాంట్ ఫిష్? దా వండు, వండు, వండుదాం దా. విహాన్ డాడీకి హెల్ప్ చేస్తావా కిచెన్లో? కనయ్య లెట్స్ ఈట్ ఫిష్ టుడే. టుడే కాదు, రోజు తింటున్నాం యాక్చువల్లీ. ఒక 3-4 డేస్ నుంచి రోజు తింటున్నా. రోజు వాడికి ఒక్కడికే పెడుతున్నా, కొద్ది కాస్ట్లీ ఉంది అది, వాడికి ఒక్కడికే పెడుతున్నా. మళ్ళీ రైస్ పెట్టాలి ఇప్పుడు. హెల్ప్ చేస్తావు డాడీకి? బ్రౌన్ రైస్ ఇది. ఇంకా ఒక 2-3 డేస్ వస్తుంది ఈ ఫ్రిడ్జ్. ఇదైతే డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను, ఒకటేసారి తెచ్చేసుకుంటున్నాను ఒక వారానికి. మళ్ళీ మళ్ళీ ట్రావెలింగ్ ఛార్జెస్ ఎక్కువైపోతున్నాయి. సో ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి, డీ ఫ్రిడ్జ్లో. ఆర్గానిక్ వే. సాల్ట్, పెప్పర్, ధనియాల పొడి కొద్దిగా అన్నీ వేసి పెట్టిపోయిందమ్మా. కొద్దిగా అల్లం పేస్ట్, కలిపి ఇట్లా ముక్కగా పట్టిచ్చేసి జస్ట్ ప్యాన్ మీద ఫ్రై చేసేసి వాడికి ఇచ్చేసి హ్యాపీగా తింటాడు. యమ్మి యమ్మి యమ్మి. నాకు ఇప్పుడే నోరు ఊరిపోతుంది. వాడు తింటా ఉంటే నాకు కూడా తినాలనిపిస్తుంది, కానీ తింటలేదు, కాస్ట్లీ ఉందని. ఈ పిల్లలకి ఏంటంటే డైట్ ఎలా పెట్టాలంటే వీళ్ళకి 65% ఫ్యాట్ ఫుడ్ పెట్టాలి, హెవీ మంచి ఫ్యాట్ ఫుడ్. 25% ప్రోటీన్ అట్లా పెట్టాలి, 20-25% ప్రోటీన్ పెట్టాలి, మిగతాది కార్బ్స్ పెట్టాలి. సో దిస్ ఈ రకంగా ఈ కైండ్ ఆఫ్ డైట్ ఫాలో అయ్యారనుకోండి, అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయంటే ఇంట్లో. చాలామంది చెప్పినారు, అసలుకి నాకు చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్పినారు చెప్పాలంటే. సో ట్రై చేస్తున్నాను. ఈ ఫిష్లో ఏంటంటే బెటర్, మంచి ఫ్యాట్ ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఒమేగా కంటెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట ఫిష్లో, విచ్ ఇస్ వెరీ గుడ్ ఫర్ ది బ్రెయిన్. సో అందుకోసానికి విహాన్కి స్పెషల్గా వాడికి ఒక్కని కోసం అయితే పెడుతున్నాను. డైట్కి ఎక్కువ ఖర్చు అయిపోతుంది యాక్చువల్ చెప్పాలంటే. డైట్కే థెరపీస్, ఒక మంచి ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయాలంటే థెరపీస్ కంటే ఎక్కువ అవుతుంది. బట్ ఏంటంటే రిజల్ట్ అయితే మనకి కనిపిస్తుంది అనమాట. డైట్ త్రూ వెళ్ళామనుకో రిజల్ట్ 100% కనిపిస్తుంది మనకి. ముక్కకు బాగా పట్టింది చూడండి. ఈ ముక్కతో అది లేట్ ఉడుతుంది, ఒకటి మంచి ఉడుతుంది, ఒకటి లేట్ ఉడుతుంది అనిపిస్తుంది.
ఇంకా కాలే, బ్రౌన్ రైస్ కొద్దిగా లేట్ అవుతుంది. యాక్చువల్లీ వంట నేను బాగా ఉండదు తెలుసా, యా నాకు వంట బాగా వచ్చి చేయటం యాక్చువల్లీ. అన్ని వెరైటీస్ చేస్తాను నేనైతే. బేసికలీ నేను ఇంటర్ 10, నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి వేసుకొని తినడం అలవాటే. మా అమ్మ ఏంటంటే, నాకు ఇంటర్ ఆ టైంలో కూడా నాకు వంట నేర్పించింది మా అమ్మ నాకు. తను ఏంటంటే, మా అమ్మ ఇద్దరు జాబ్ చేసుకునేటోళ్ళైతే ఎంట ఇంట్లో ఇంట్లో ఉంటే సహాయంగా ఉంటేనే మంచిగా ఉంటుంది, ఇద్దరు వంట చేసుకున్న ఏం పర్లేదు నేర్చుకో అని చెప్పేసి మా అమ్మ నేర్పించింది నాకు వంట అప్పుడు ఆ టైంలో. అట్లా వంట నేర్చుకున్నా అంటే, ఇద్దరు జాబ్ చేస్తే ఒకళ్ళ మీదనే పని అంత పడితే కరెక్ట్ కాదు అది. మా అమ్మ అట్లా చెప్పి మా అమ్మ నాకు వంట నేర్పించింది. నైస్ స్మెల్ మ్యాన్. యాక్చువల్లీ యు నో వాట్, నేను హోటల్ మేనేజ్మెంట్ కూడా చేశాను బట్ డిస్కంటిన్యూడ్. ఇంట్రెస్ట్ ఉండి పోయినా కానీ ఎందుకో నచ్చలేదు, మానేసిన. బంకులు కొట్టాను బాగా, వెళ్ళలే మానేసిన అనమాట. ఒరే కాదు, ఓ ఇస్తాను ఆగరు, ఓ తెంపకరా నాయన, వీటి వీరికి ఆగదు అసలు. చూసిందంటే ఇక పెట్టు 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 అంటాడు ఆడు. ఓ కాలుతుందిరా, ఒరి గాడిద కాలుతుంది బిహాన్ కాలుతుంది, డైరెక్ట్ తింటావు అట్లా నువ్వు, నీకే అది ఇస్తా నాకు. బుజ్జి కాలుతుంది నాన్న, బుజ్జి హాయ్ దూరం ఉండు. యా గంజ ఉంచుతా, యాక్చువల్లీ గంజ ఉంచితే ఇంకా బెటర్. అది స్టార్చ్ అనేది ఏంటంటే డైరెక్ట్ కాప్స్ లాంటిది అవి కూడా. సో కాప్స్ మనం ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. ఇందులో నుంచి కాప్స్ వెళ్తే ఇంకా బెటర్ ఉంటుంది, మ్యాక్సిమమ్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది అప్పుడు, ఇంకా కాప్స్ తక్కువ ఉంటే బెటర్ ఇంకా. డాడీ హగ్ యు, ఏం తిన్నావురా, బ్లూ బెర్రీ ఇస్తున్నావా, డాడీ హగ్ యు, కొట్టి ఇట్లా కొట్టు, మెల్లి కొట్టురా, కిస్ మై డాడీకి అమ్మా. పో వేడి ఉంచాలా ఇక్కడ, కిచెన్లో ఇంకా ఫ్యాన్ లేదు. ఆగవారా పెట్టేవారికి, ఆగు ఆగు ఆగు. వస్తుందా స్మెల్ చూడు, తింటా నాన్న తింటా తింటా అందా, తీ దగ్గర కూర్చొని తిందా తిన్నందా. ఒరే ఏంద్రా అంత పడేసినావు, పిచ్చి పిచ్చి తిన్నావు అంతా స్ట్రాబెర్రీస్, అయ్యా కడుక్కోకుండా తింటా వారా కన్నా. తెచ్చుకోపా తెచ్చుకో, చేరు తెచ్చుకోపా చైర్ తెచ్చుకో, ఇది దా చైర్ తెచ్చుకో దా. అమ్మి పెడుతున్నా నీకే, నీకి కాలుతుంది స్లోగా. అమ్మి బాగుందా విహాన్, సరే ఆగట్లేడు తొందర తొందర పెట్టమంటున్నాడు అవుతుంది. లైట్లు పని చేసి వస్తున్నా విహాను, వస్తున్నా వస్తున్నా డాడీ వస్తున్నాడు, వెయిట్ చేయి. 9:59 దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బై.